నాకు ఇందాక హెడ్లైన్స్కి ముందు ఎందుకు నవ్వు వచ్చిందంటే, నిన్న మధ్యాహ్నం 12 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. చాలా సీరియస్గా అండి, అది ప్రకటన చాలా సీరియస్గా ఉంది. గెట్ రెడీ ఫర్ ది ట్రూత్ బాంబ్ డ్రాపింగ్ ఆన్ 24th అక్టోబర్ ఎట్ 12 PM, స్టేట్ ట్యూన్డ్. బాంబు బొమ్మ కూడా వేశారు. మళ్ళీ చదువుతా, గెట్ రెడీ ఫర్ ది ట్రూత్ బాంబ్ డ్రాపింగ్ ఆన్ 24th అక్టోబర్ ఎట్ 12 PM. నిన్న మధ్యాహ్నం 12 ఇంటికి పెట్టారు, ఇవాళ మధ్యాహ్నం 12 ఇంటికి బాంబు వదులుతారట. స్టేట్ ట్యూన్డ్. ప్రిపేర్ ఫర్ ది బిగ్ రివీల్ 24th అక్టోబర్ ఎట్ 12 PM. స్టేట్ ట్యూన్డ్ ఫర్ ఎక్స్ప్లోజివ్ ట్రూత్స్. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల వరకు, ఈ మధ్యాహ్నం 12 ఇంటి వరకు 24 గంటల పాటు కళ్ళు కాయలు కాచేలాగా చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ. బాంబు పేలిపోద్ది, బాంబు పేలిపోద్ది, ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, సంథింగ్, ఏదో వీడియోలు బయటకు వస్తాయి, ఆడియోలు బయటకు వస్తాయి. ఇక ఈ ఒక్క బాంబుతో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లతో గెలిచేస్తారు. అవతల ప్రత్యర్థులకి ఇక వెన్నులో వణుకు పుడుతుంది. ఈ స్థాయిలో అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. నేను 12 గంటలకు చూశా. 12 గంటలకు చూసినప్పుడు నాకేమనిపించిందో మీ అందరికీ అదే అనిపిస్తుంది. నేను మధ్యాహ్నం నవ్వుతూనే ఉన్నా, ఏంట్రా 12 ఇంటికంటే ఎక్స్పోజ్డ్, మేము బాంబు అన్నాం కదా ఎక్స్పోర్ట్ చేసామని చెప్తున్నారు. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియా నడిపేవారికి టీటీడీ చైర్మన్ పదవుల, ఇది ఏడుపు, ఇది బాంబు అట. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాను నడిపేవారికి టీటీడీ చైర్మన్ పదవులా. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత, సాక్ష్యాలు ఇవిగో. ఏంట్రా బాబు సాక్ష్యాలను చూస్తే, కొన్ని నెంబర్లు, ఆ నెంబర్లకి ఈ నెంబర్ల నుంచి ఎన్నిసార్లు మెసేజ్లు వచ్చినాయి, ఎన్నిసార్లు కాల్స్ వచ్చినాయి. ఎప్పటి నుంచి? 2011లో ఒకసారి, 2012లో ఒకసారి, 2023లో ఒకసారి. పోనీ వాళ్ళు పెట్టుకున్న మెసేజ్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, బ్లర్ చేశారు. ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజ్లు? డ్రగ్ సస్పెక్ట్స్తో అనేక సంవత్సరాలుగా, కొన్నేళ్లుగా వ్యవహారాలు నడుపుతూ దగ్గర నిల్వ చూసిన అదే సాక్ష్యాలు ఇవిగో. ఇదే కాగితం. ఏంటి వార్త అంటే, TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని మీకు ఏమైనా పడుతుందా, తడిసిపోతుందా? టీటీడీ చైర్మన్ ఆయనకి పదవి వస్తే ఏమవుతుందని మీ భయం? ఎందుకంత వణుకు, ఎందుకంత తడిచిపోవడం? అంటే గత 5 ఏళ్లలో టీటీడీ పాలక వర్గాల్లో జరిగిన అక్రమాలు, వ్యవహారాలన్నీ బయట పెడతారనా? TV5 చైర్మన్గా ఉంటూనే మీ అక్రమాలన్నీ బయట పెట్టాడు 5 ఏళ్లుగా. ఆయన స్వామివారి భక్తుడు, చిత్తూరు జిల్లా భూమి పుత్రుడు. ఆయన గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమల వెళ్ళలేదు. సంవత్సరానికి 5-6 సార్లు వెళ్ళేవారు ఎప్పుడు కూడా. వెంకటేశ్వర స్వామికి భక్తులు, విపరీతమైన భక్తులు. హిందూ ధర్మం అనే ఒక ఛానల్ నడుపుతున్నారు అనేక సంవత్సరాలుగా. హిందూ ధర్మం అని పేరు పెట్టి మరి నష్టాలకు కూడా ఓడ్చి శివపార్వతుల కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తారు, పళ్ళకి ఆయన మోస్తూ. భక్తుడు, స్వామివారికి మంచి భక్తుడు, విశేష భక్తుడు. ఆయన టీటీడీ చైర్మన్ అయితే ఏమైపోతుందని? మీ పాలక వర్గాల్లో జరిగిన అక్రమాలన్నీ తీసేస్తారనా? ఎందుకంత భయం? ఈ రాతలేంటి? మీడియా ముసుగేసుకుని డ్రగ్స్ మాఫియా నడుపుతున్నారా? ఎవరు? TV5 చైర్మన్. మీరు గత కొన్నేళ్లుగా ఓ బ్లూ మీడియా పెట్టుకుని మీరు రాస్తున్నారు కదా, మీ ప్రధాన ప్రత్యర్థిగా భావించి ఒక నాయుడు గురించి పిచ్చరాతలు, నారాసుర రక్త చరిత్ర. ఆయనే మీ బాబాయిని చంపేశాడని చెప్పి ఆయన చేతిలో గొడ్డలు పెట్టి రక్తం ఓడుతున్నట్టు భయంకరమైన ఆరోపణలు చేశారు కదా, ఆయన భరించాడు కదా. ఇప్పుడు పవర్లోకి వచ్చినా కూడా ఆయన మీకు నోటీసులు కూడా ఇవ్వట్లేదు కదా. ఆ నాయుడు కాదు ఈ నాయుడు, గుర్తుపెట్టుకోండి. చాలాకాలం యాడ ఉంటుంది మీకు, చాలాకాలం యాద ఉంటుంది. బిఆర్ నాయుడు అనే పేరు తప్పు రాశారు. బిఆర్ నాయుడు మామూలు డ్రగ్సే వాడరు, అపోలోకి వెళ్ళి తలనొప్పి డ్రగ్స్, డ్రగ్స్ ఏం పిచ్చరాతలు. పోనీ మీరు ఇదిగో సాక్ష్యాలు అన్నారు, నేను ఎతికా ఈ కళ్ళద్దాలు పెట్టుకుని ఇంకో కళ్ళద్దాలు పెట్టుకుని ఏడున్నాయి సాక్ష్యాలు అంటే, మా చైర్మన్ గారి కుమారుడు
ఎండి గారు రవి గారు నెంబరు ఒక ఎక్సెల్ షీట్ పట్టుకొచ్చారు రా బాబు, మీరు ఒక ఎక్సెల్ షీట్ పట్టుకొచ్చారు, మీ అంతటి మీరు ఒక ఎక్సెల్ షీటు 2023లో ఎవరితోటో మాట్లాడితే 2024 అక్టోబర్లో ఉన్నాం. నార్కోటిక్స్ డ్రగ్స్ వాళ్ళేం చేతులు కట్టు కూర్చున్నారా, నోటీస్ కూడా ఇవ్వరా, తమాషానా నార్కోటిక్స్ డ్రగ్స్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అంటే? ఏం నెంబర్లు, ఎవరి నెంబర్లు? నాకు నవ్వెందుకు వచ్చిందంటే ఒక నెంబర్ వేశారు, ఈ నెంబర్తో అనేక కాల్స్ ఉన్నాయని. ఎవరిదా నెంబరు? మా TV5 సాంశివరావు అబ్బాయి, వైస్ ప్రెసిడెంట్ సాంశివరావు అబ్బాయి సిద్ధార్థ అడ్వకేట్. ఆయన ఏ కేసులు చూస్తారు? నార్కోటిక్స్ కేసులు చూస్తారు, నార్కోటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళ కేసులు చూస్తారు. సస్పెక్ట్స్ అంటే నార్కోటిక్స్లో అనేక ఉన్నాయి చట్టం ప్రకారం. నార్కోటిక్స్ వినియోగించేవాళ్ళు, నార్కోటిక్స్ అమ్మేవాళ్ళు, ఓకే, నార్కోటిక్స్తో సంబంధాలు పెట్టుకుందాం అనుకునేవాళ్ళు, వీళ్ళందరినీ సస్పెక్ట్స్ అంటారు. రెడ్ హ్యాండెడ్గా నార్కోటిక్ డ్రగ్స్తో దొరికితే ఆ కంటెంట్తో అప్పుడు అతని మీద ఎక్యూజ్డ్ అని పెడతారు. అతను నార్కోటిక్స్ తీసుకుంటే నార్కోటిక్స్కి అలవాటు పడ్డ వ్యక్తి, విక్టిమ్గా చూస్తారు. చూసాం కదా సినిమా వాళ్ళ కేసులు ఎన్ని చూసాం మనం తెలంగాణలో అప్పట్లో. ఈ నార్కోటిక్స్ కేసులు చూసే న్యాయవాది సిద్ధార్థ్, ఆయన మా ఎండి గారికి ఫ్యామిలీ ఫ్రెండ్ దశాబ్దాలుగా. మా TV5లోనే 5th ఫ్లోర్లో సిద్ధార్థ్ ఆఫీస్ ఉంది. సో నార్కోటిక్స్ సస్పెక్ట్స్ ఎవరున్నారో వాళ్ళ కేసులు అతను చూస్తాడు కాబట్టి ఆ సస్పెక్ట్స్ నుంచి ఆయనకి నెంబర్లు ఉండి ఉండొచ్చు లాయర్గా. ఆయన నెంబర్కి ఎండి గారి నుంచి కాల్స్ వచ్చినాయంట, వస్తాయి. ఇప్పుడు నాకు కూడా బోల్డ్ మంది కాల్స్ చేస్తారు రోజు కొంత కాల్స్. ఆ కాల్ చేసిన అతను ఏదైనా కేసు, ఇప్పుడు ఉమేష్ చంద్ర ఉన్నాడు లాయరు, రోజు నాకు మెసేజ్లు వస్తాయి, కాల్స్ వస్తాయి. ఏదో నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో అక్రమంగా ఇరుక్కున్న వ్యక్తి తరపున అతను లాయర్ అనుకోండి, ఆ అక్రమంగా ఇరుక్కున్న వ్యక్తి కాల్ డేటా తీస్తే ఉమేష్ చంద్ర నెంబర్ ఉందనుకో, ఉమేష్ చంద్ర నెంబర్ తీస్తే నా నెంబర్ ఉందనుకో, నేను డ్రగ్స్ మాఫియానా, అనేక ఏళ్ళుగా సంబంధాలు పెట్టుకున్నానా, విచ్చరాతలు అంటారయ్యా, ఏమి జర్నలిజం? కొంచెమేనా బాంబు 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 12 గంటల నుంచి మీ బాంబు తలకాయ ఏంది వార్త, తమాషా అనుకుంటున్నారా బీఆర్ నాయుడు అంటే, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారండి వదిలేస్తాడని? 100 కోట్లకి పరువు నష్టం దావా నోటీస్ వస్తుంది, చూసుకోండి, పెద్ద బాంబు అని రాసుకోండి అప్పుడు. ప్రూవ్ చేయండి, మీరు దమ్ముంటే ప్రూవ్ చేయండి. పెచ్చరాతలు రాసి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన వాళ్ళందరికీ నోటీసులు వస్తాయి. డ్రగ్స్ మాఫియానా, టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తారేమో అని తెలిసి పెచ్చరాతలా? ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే నేను చెప్తున్నా టీటీడీ చైర్మన్ కాదు, TV5 క్లోజ్ చేస్తారు ఆయన, TV5 క్లోజ్ చేస్తారు నేను చెప్తున్నా, ఆయన తరపున మాటిస్తున్నా. గత నెలలో నా గురించి కూడా రాశారు, ఎవరో జ్యోతిష్యుడు ఏదో ఏడ్ చేసి ఇదే మరణవాంగ్మూలం, మూర్తున్న 5 కోట్లు అడిగాడు, ఇదిగో ఆధారం అని, ఇగో ఇలాగ ఇదే ఈ ఎక్సెల్ షీట్ లాగే ఒక ఆధారం అని పెట్టారు ఇద్దరు ఆడియో, వాళ్ళిద్దరు ఆళ్ళ మనుషులే, దాన్ని పట్టుకుని సాక్షిలో బ్యానర్ పెట్టారు, 5 కోట్లు దందా చేసిన TV5 మూర్తి దందా 5 కోట్లు. ఈ లేవు నా దగ్గర 5, 4 ఉన్నాయి. మళ్ళీ ఏ ప్రూవ్ చేయలేదే, మీరు ప్రూవ్ చేయకపోతే నేనే కేసు వేసా. వాళ్ళు స్టేలు తెచ్చుకుంటున్నారు ఆరోపణ చేసినోడు, ఇలాగే ఉంటుంది. నేనైతే జీతగాన్ని, నేను మీ మీద 100 కోట్లు వేయడానికి నాకు అంత సీన్ లేదు కాబట్టి, బట్ TV5 చైర్మన్ మాత్రం మీ మీద 100 కోట్లు నోటీస్ ఇస్తారు, పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తారు, మీరే ప్రూవ్ చేయాలి. వదిలిపెడతారనుకుంటున్నారా? పిచ్చి రాతలు రాసేసి వదిలేస్తే మీ ఇంట్లో బురద, మీ ఒంట్లో బురద, మీ కంట్లో బురద, ఎవరి మీద వేద్దాం అనుకుంటున్నారు బురద మీరు? ఏమైనా ఆధారం ఉన్నా కనీసం అసలు నవ్వు ఆగట్లేదు నాకు. నిన్న మధ్యాహ్నం 12 నుంచి ఎదురు చూసి ఏం పెద్ద వార్త అయి ఉంటుందా, మనం ఏం ప్రిపేర్ అవ్వాలా, ఎన్ని డాక్యుమెంట్లు తేవాలా, ఎక్స్పోజ్డ్ అని సింపుల్గా పెట్టారు. 2 బాంబులు పెట్టారు అటు ఇటు, నిన్న 1 బాంబు పెట్టాడు, ఇవాళ 2 బాంబులు పెట్టాడు, డ్రాపింగ్ అంట మీ తలకాయ. తమాషాలు అనుకుంటున్నారేంటి? దీన్ని మీడియా అంటారా, దీన్ని జర్నలిజం అంటారా, మీరు విలువల గురించి మాట్లాడతారా? మీ సాక్షి పేపర్ ఎడిటర్కి ఒక నోటీస్ ఇస్తే తప్పుడు వార్తలు రాసి 23 లక్షలు అగ్గిపెట్లు కొవ్వొత్తులు ఖర్చు పెడితే వరదల్లో 23 కోట్లు అని రాసేశారు, ఒక FIR కట్టారు, వణుకు పుట్టేసింది జర్నలిజంలో. పెద్ద పెద్ద వాళ్ళందరూ రంగంలో దిగిపోయారు, సలహాదారులు మీ ఉద్యోగులు, జర్నలిజం అంటే ఇదా, ఇలా చేస్తారా, మరి ఇదేంది, ఇది జర్నలిజమా?
యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కేసులు వాదించే అడ్వకేట్తో ఫ్యామిలీ ఫ్రెండ్ ఆత్మబంధువులు ఉంటే మెసేజ్ ఉంటే ఆ మెసేజ్ అండ్ డ్రగ్స్ గురించి ఉందా, ఆఫీస్కి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వెళ్తావు ఇయే కదా. ఇంకా వేరే నెంబరు, మా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు నెంబర్ ఉంది, వైస్ ప్రెసిడెంట్ గారితో ప్రెసిడెంట్ గారు మాట్లాడుకురా, కలిసి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మెసేజ్లు ఉండవా, ఏ మెసేజ్లు ఉన్నాయి నీ తలకాయ, మెసేజ్లు లేవు, రెండు మెసేజ్లు వచ్చాయి అని రాస్తున్నాడు, రెండు కాబట్టి 20 వస్తాయా. ఇప్పుడు నాకు పట్టాభికి బోల్డ్ మెసేజ్లు జరిగినాయి, గెస్ట్గా వస్తారా రారా, లేదండి నేను వేరే చోటుకి వెళ్తున్నాను, ట్రై చేసుకోండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఉండండి, మెసేజ్లు 6. ఏంటి మా 6 డ్రగ్స్ ఆరా ఏంటి, 600 గ్రాముల ఉపయోగం ఇమ్మని అడిగాను నేను ఏమన్నా. రఘురామ కృష్ణరాజు గారి మీద నా మీద కూడా ఇదే కేసు, దేశద్రోహం. ఒక ఎంపీ ఆయన, నేను జర్నలిస్ట్ని, ఇంటర్వ్యూకి వస్తారా సార్ అని అడిగా, లేదండి ఏబిఎన్కి వెళ్తానన్నారు, ఎన్నింటికండి అన్నా, ఒక 20 మెసేజ్లు జరిగినాయి మా మధ్య, ఇద్దరూ కలిపి కుట్ర పన్నేసామంట ప్రభుత్వాన్ని కూలగొట్టేయడానికి, దేశద్రోహం. మీరు అధికారంలో ఉన్నప్పుడే దేశద్రోహాల కేసులు పెట్టి బిఆర్ నాయుడిని ఏం చేయలే, ఇప్పుడేం చేస్తారు మీరు, డ్రగ్సా, టీటీడీ చైర్మన్ ఇస్తే ఏమైపోద్ది మీకు. TV5లో ఉన్నప్పుడే మీ గత 5 ఏళ్లలో మీరు చేసిన అరాచకాల గురించి రాశారు, ఇప్పుడు స్వయంగా ఆయన టీటీడీ చైర్మన్ అయితే ఫైళ్ళు అన్నీ ఆయన చేతిలో ఉంటాయి, తైలం తీస్తాడు, లడ్డూలో తైలం అనే కదా మీ భయం. మీరు పదవిలో ఉన్నప్పుడు అనేక కేసులు ఉన్న వాళ్ళందరినీ చైర్మన్ పదవులు చేశారు, ఈడీ కేసుల్లో ఉన్న అన్ని కేసుల్లో ఉన్న వాళ్ళని. ఇప్పుడు అలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళు వస్తే, భక్తుడు వస్తే మీకు ప్రమాదం. మీ పదవి పోయిన ప్రతిపక్షంలో ఉన్న మంచి వాళ్ళు వస్తారేమని వాళ్ళ మీద వార్తలు రాసేసి వాళ్ళని పదవుల్లో పెట్టకుండా మీరు అనుకునే వాళ్ళని పదవుల్లో నింపేస్తారా. మీరు అడుగుతున్నారుగా ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్ళి, ముఖ్యమంత్రి హోదా కావాలని వెళ్ళిపోండి, మళ్ళీ మీరు అనుకున్న వాళ్ళని పోస్టుల్లో పెట్టేయండి. తమాషాగా ఉంది ఒక్కొక్కళ్ళకి, ఇదేనా బాంబు, చేతులు అడుగుతున్నాయి బాంబును పట్టుకుంటుంటే నాకు పిచ్చరాతలు. అసలు అమరావతికి ఈరోజు కేంద్ర కేబినెట్ డెసిషన్ తీసుకుంది, 2500 కోట్లు రైల్వే ప్రాజెక్టు, పెద్ద పెద్ద మహానగరాలను కలుపుతూ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్, గేమ్ చేంజర్. దాని గురించి వార్తలు చెప్దామంటే లేదు. మోహన్ దాస్ పై, ఇన్ఫోసిస్ ఫౌండర్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆయన ట్వీట్ చేశారు నిన్న, కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి ఎంఎన్సీలన్నీ వెళ్ళిపోయేలా ఉన్నాయి, సరిగ్గా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఉపముఖ్యమంత్రి కానీ పట్టించుకోవట్లేదు, వేరే నగరాలకు వెళ్ళిపోయేలా ఉన్నాయి. లోకేష్ గారు స్పందించారు, నమస్కారం సార్, మేము ఇలా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాము, మా పాలసీలు ఇవి రండంటే, లోకేష్ గారు థ్యాంక్స్, మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చంద్రబాబు గారు, కానీ గత 5 ఏళ్లలో చేసిన అరాచకం వల్ల పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు, రాలేని పరిస్థితి అమరావతికి, అంత దౌర్జన్యం చేశాడు లాస్ట్ 5 ఇయర్స్. మీరు ఆ ట్రస్ట్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టపడాలి, చాలా చేయాల్సి ఉంటుంది విజిబుల్గా అని వాళ్ళు చెప్తున్నారు. స్టేట్ ఆఫ్ అఫైర్స్ చూస్తే సారీ, మీరు చేసిన అరాచకాలు వీటి గురించి మాట్లాడుకోకుండా, మీ ఇంట్లో తల్లిని చెల్లిని కేసులకు లాగారు మీరు, తల్లిని చెల్లిని. నేను అనుకోకుండా మార్నింగ్ 6 ఇయర్స్ క్రితం 7 ఇయర్స్ క్రితం సాక్షి ఛానల్లో శర్మిల గారిది, విజయమ్మ గారిది నేను వీడియోలు చూశా, జగన్ ఎంత ఇష్టపడతాడు చెల్లిని, రాఖీ కట్టారు ఒకరోజు, అప్పుడు మిగిలిన ఛానల్స్ వాళ్ళ ఇంటర్వ్యూలు, అన్నా చెల్లెల అనుబంధం, తండ్రిలాగే చూసుకుంటాడు పాపని, తండ్రి ఎలా చూసుకున్నాడో అన్న కూడా అలాగే చూసుకుంటాడు, చాలా రాశారు, లాగారు కదండి కేసుకి, మోసగత్తే అన్నారు, ఇగో లెటర్ మీ లెటరు, మోసగత్తే అన్నారు, ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసేసుకుంటానన్నారు, తల్లిని లాగారు కోర్టుకి. రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన మాట తప్పారు మీరు, ప్రజలకు ఇచ్చిన మాటలు మీకేం లెక్క, మీ తండ్రికి ఇచ్చిన మాట తప్పారు, మీ చెల్లి విషయంలో మడమ తిప్పారు, పసుపు కుంకుమ ఇచ్చినవాడు ఎవడిని వెనక్కి తీసుకుంటాడండి, పసుపు కుంకుమ ఇచ్చినవాడు, పసుపు కుంకంగా చెల్లికి ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకుంటారా, తండ్రి చనిపోతే తల్లికి వాటా ఇవ్వరా, నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కాబట్టి నీకు ఇవ్వదలుచుకోలేదు అన్నారు. ఎప్పుడు మీరు రాసిన లెటరు, మీరు ఎప్పుడు కష్టపడి సంపాదించుకున్నారో నేను డాక్యుమెంట్లు తీసా, 2004లో మీ ఎలక్షన్ అఫిడవిట్ తీసా, గూగుల్లో ఉంది, కొట్టండి అందరూ, ఎంత సార్ మీ ఆస్తి, రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్ కూడా తీసా, ఎంత సార్ ఆస్తి, రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఆ మైసూరారెడ్డి గారు ఇంతకుముందు ఎదుర్కొన్నాను ఇల్లు, సాగర్ సొసైటీ, ఆ ఇల్లు అమ్ముకోవడానికి పర్మిషన్ అడిగారు ప్రభుత్వాన్ని, అది ప్రభుత్వం ఇచ్చే స్థలం కాబట్టి. 2009కి వచ్చేసరికి మీకు 100,000 కోట్లు ఎలా వచ్చేసినాయి, మీ కష్టార్జితమా, మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు సంపాదించిందా,
మీకు కష్టార్జితం కాబట్టి ఇవ్వనన్నారు. మీకు కష్టార్జితం ఎవరు కష్టం? సీఎంగా తండ్రి ఉన్నారు కాబట్టి. వాళ్ళిద్దరు అన్న చెల్లెలు, మీకేం సంబంధం? ఆ మూర్తి అని ఎవడో వైసీపీ సోషల్ మీడియా పెడుతున్నాడు. అన్నా చెల్లెలు ఆస్తులు, అన్నా చెల్లెలు ఆస్తులు కాదు సార్, ప్రజల ఆస్తులు. ఈడీ అటాచ్ చేసింది సరస్వతి పవర్ని. ఈడీ ఎందుకు అటాచ్ చేసింది? అక్రమంగా సంపాదించారని. ప్రజల ఆస్తులు అన్న చెల్లెలు పంచుకుంటున్నప్పుడు వచ్చిన గొడవ ఖచ్చితంగా నాకు కావాలి. ఇన్ని పెట్టుకుని ఇంట్లో ఒంట్లో కంట్లో బురద నిండిపోయి డ్రగ్స్ అంట, డ్రగ్స్ డ్రగ్స్. నవ్వు రాకేమొస్తుంది, నవ్వు రాకేమొస్తుంది. 100 కోట్లు పరువు నష్టం అందుకోండి, రేపు పొద్దున్న నోటీస్ వస్తుంది. రేపు చెప్తా ఇంకా చాలా డీటెయిల్స్ చెప్తా. ఇప్పుడు మనం డిబేట్కి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత.